अक्बर క్రీస్తు శకం 1842 లో అమర్కోటలో జన్మించాడు. అక్బర్ పూర్తి పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అక్బర్ తల్లి పేరు హమీదా బేగం, తండ్రి పేరు హుమాయూన్. అక్బర్ సంరక్షకుడు బైరామ్ ఖాన్. రెండవ పానీపట్టు యుద్ధం క్రీస్తు శకం 1556లో జరిగింది. రెండవ పానీపట్టు యుద్ధంలో హేమూను బైరామ్ ఖాన్ ఓడించాడు. అక్బర్ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1556 నుండి 1605 వరకు. పరిపాలనా విధానంలో అక్బరుకు మార్గదర్శకుడు షేర్షా. అక్బర్ పాదుషాగా క్రీస్తు శకం 1556 ఫిబ్రవరి 4వ తేదీన కాన్పూర్లో ప్రకటించబడ్డాడు. అక్బర్ స్థాపించిన నూతన మతం దిన్-ఇ-ఇలాహీ. అక్బర్ ప్రవేశపెట్టిన నూతన మత విధానమునకు ప్రధాన అధికారి అబుల్ ఫజల్. అక్బర్ కాలంలో సుప్రసిద్ధ పారశీక కవి అబుల్ ఫజల్. అబుల్ ఫజల్ పారశీక భాషలో వ్రాసిన గ్రంథాలు అక్బర్ నామా, దీని అక్బర్. అబుల్ ఫజల్ బిరుదు కవిరాజు. అక్బర్ తన రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించాడు. అక్బర్ రాజ్యంలో రాష్ట్రమును సుబా అంటారు. అక్బర్ ఆస్థాన గాయకుడు తాన్సేన్. అక్బర్ ఆస్థాన చిత్రకారులు బసవన్, దసవంత్. అక్బర్ నూతన మతాన్ని స్వీకరించిన ఒకే ఒక హిందువు బిహారీ మల్. అక్బర్ కట్టిన పూజా మందిరం ఇబాదత్ ఖానా. అక్బర్ నిర్మించిన కట్టడాలు బులంద్ దర్వాజా, లాహోర్ కోటలు, జామా మసీదు, దివాన్ ఇకాస్, దివాన్ ఇ ఆమ్, ఫతేపూర్ సిక్రి. అక్బర్ సమకాలీకుడైన తులసీదాస్ వ్రాసిన గ్రంథం హిందీలో రామాయణం. భూమిని కొలవడానికి అక్బర్ ప్రవేశపెట్టిన సాధనం తనాబ్. భూమి శిస్తు విధానంలో అక్బర్కు తోడ్పడింది రాజతోడమల్. అక్బర్ ఆస్థానంలోని మరో కవి బీర్బల్. బీర్బల్ బిరుదు కవిరాయ. అక్బర్ కాలంలో తయారు చేయబడిన పారశీక సంస్కృత నిఘంటువు పారశీ ప్రకాష్. అక్బర్ను వీరోచితంగా ఎదిరించిన రాజపుత్ర వీరుడు రాణా ప్రతాప సింహుడు. అక్బర్ సేనాని రాజా మాన్సింగ్ హాల్డీగఢ్ యుద్ధంలో రాణా ప్రతాప సింహుణ్ణి ఓడించాడు. అక్బర్ను వీరోచితంగా ఎదిరించి అసువులు బాసిన రాజపుత్ర వనిత రాణి దుర్గావతి. అక్బర్ క్రీస్తు శకం 1605లో మరణించాడు. అక్బర్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినది జహంగీర్.